నమస్తే అండి. ఈరోజు మనము రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ద్వారా గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్లో ఉన్నాము. 800 సంవత్సరాల కాలం క్రితం ఆలయం ఇక్కడ కట్టడం జరిగింది, అప్పటి కాకతీయ రాజులు. సో ఈ రామప్ప టెంపుల్ సంబంధించి పూర్తి విషయాలు, దేవాలయం యొక్క ప్రాముఖ్యతను మన గైడ్ గారు విజయ్ కుమార్ గారు ఇదే ఆలయంలో గత 18 సంవత్సరాల కాలం పాటుగా గైడ్గా వివరిస్తూ ఉన్నారు. సో విజయ్ కుమార్ గారి నుంచి ఆలయం యొక్క ప్రాముఖ్యతను, ఆలయం యొక్క పురాతన విశిష్టతను తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే సార్. రామప్ప ఆలయం యొక్క ప్రాముఖ్యతను మా ప్రేక్షకుల కోసం వివరించండి. మనకి దేవాలయం ఇది కాకతీయ రాజుల టైంలో నిర్మాణం జరిగింది. అంటే వారి తరఫున వాళ్ళ సేనాధిపతి రేచర్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ని నిర్మించారు. ఇది 40 ఇయర్స్ కట్టారు సార్. 1173 నుంచి 1213 వరకు కట్టారు. కట్టి 809 ఇయర్స్ కంప్లీట్ అయింది. అయితే ఫస్ట్ ఇది రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. అంటే ఇక్కడ ఈ శివలింగాన్ని కాకతీయ రాజు రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆయన పెరిపారు రుద్రేశ్వర ఆలయంని. మనకి శిల్పాలను చేసిన శిల్పి రామప్ప, అతని పేరుపై రామప్ప దేవాలయాన్ని అంటున్నాం. అట్లాగే మూల విరాట్ కూడా రామలింగేశ్వర స్వామి వారిగా పిలువబడుతున్నారు. అయితే మనకి ఈ పోస్టర్స్ చూడండి సార్. ఇది పేరుని నిత్యం పేరిని శివతాండం అని అంటాం. ఇది కాకతీయుల నాట్యం, ఇప్పుడు తెలంగాణ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్గా అనౌన్స్ చేశారు. మధ్యలోనేమో డ్యాన్సర్స్ ఉంటారు, ఇటు అటు మ్యూజిషియన్స్ ఇచ్చాడు, అన్నీ డిఫరెంట్ ఉంటాయి. అయితే ఈ నాట్యం కాకతీయుల తర్వాత చేసేవారు లేకపోతే 1983లో నటరాజ రామకృష్ణారు వీటి ద్వారా ఈ డ్యాన్స్ని రీకంపోజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్గా అనౌన్స్ చేశారు పేరుని డ్యాన్స్ ఇది. అలాగే మనకి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది చూడండి. ఇది ఒక చెట్టు మీద శ్రీకృష్ణుడు నిల్చోడిని ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ మ్యూజిక్ ఈ రాయిలో వస్తుంది. ఇది సరిగమ్మలని అంటాం, కానీ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. ఇట్లా చూడండి, ఎక్కడ కూడా మనకి సౌండ్ రాదు, ఇక్కడ కూడా ఆ సౌండ్ రాదండి, ఇక్కడే వస్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్నే సరిగమ్మలు అంటాం. ఇవేమో ద్వారపాలికలు. ఇక్కడ మనం లోపలికి వెళ్తుంటే నమస్కరించి లోపలికి స్వాగతం పలుకుతున్నారు ఆమె మనకి. ఇక్కడ బయటకు వస్తుంటే అరటిపండును ప్రసాదంగా ఇస్తున్నారు. అంటే మనం అలా వెళ్ళి ఇలా రావాలనే సాంప్రదాయాన్ని ఇచ్చాడు. అది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అన్నట్టుగా. మనకి ఇక్కడ చూడండి, ఈ డిజైన్స్ చూస్తే ఇవి బ్యాంగిల్స్ లాగా చూసారు. ఈ బ్యాంగిల్ డిజైన్లో చూసినట్లయితే ఇలాంటి స్మాల్ హోల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్నా కనీసం కర్రల్లో చేయాలన్నా ఇంపాసిబుల్ ఇది. వాళ్ళు హ్యాండ్ టూల్స్ తోటి ఇంత చిన్న హోల్స్ని చేయడం వారి కళా నైపుణ్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెక్కే టైంలో మిస్టేక్లో ఇదొక్కటి పోయిందనుకో మొత్తం మళ్ళీ చేయాలి. ఇది ఇలాంటి హోల్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ 13 వరకే ఉంటాయి, ఇవి చుట్టూ ఇవ్వలేదు. చూడండి, ఇటు చేయలేదు. ఇకనుంచి ఇలా సీరియల్గా 13 ఉన్నాయి. 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13వది. బహుశా అలా చేసి ఉంటారని అనుకోవచ్చు. అలాగే ఇప్పటి క్యాలెండర్ ప్రకారం చూస్తే ఇది కట్టడం కంప్లీట్ అయింది 13th సెంచరీ, అలా కూడా చేసి ఉంటారు అనుకోవచ్చు. కాకపోతే టోటల్ హ్యాండ్మేడ్, ఈ పాలుషం కూడా హ్యాండ్మేడ్. ఇది మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది. ఓకే, మనం నిల్చున్న ప్లేస్ వచ్చేది నాట్య మండపం అండి. కాకతీయుల టైంలో ఈ ప్లేస్లో నాట్యాలు జరిగేవి. ఇక్కడ నాట్యాన్ని స్టార్ట్ చేసే ముందు నటరాజుకు నమస్కారం చేసుకోవాలని పైన మధ్యలో నటరాజు స్వామిని ఇచ్చాడు. ఇక్కడ మిడిల్లోది ఇప్పటికీ మన క్లాసికల్ డ్యాన్సర్స్ నటరాజుకు నమస్కారం చేసుకొని నాట్యాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిల్లో అష్టదిక్పాలకులు. ఇది ఈస్ట్ అది ఇంద్రుడు ఉన్నారు, సౌత్ ఈస్ట్లో అగ్ని, సౌత్లో యముడు, అలా నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, అష్టదిక్పాలకులు అవి. ఇక్కడేమో క్షీరసార మదనం ఇచ్చారు. దేవతలు రాక్షసులు కలిసి అమృతం గురించి పాలసం దాన్ని చిలుకుతున్నారు. చూడండి, ది బాసుకి పాము, తోకాయపునేమో దేవతలు, తలవైపు రాక్షసులు ఉండి మధ్యలో మందర పర్వతాన్ని చుట్టి చిలుకుతారు కదా. ఈ చిలికాక విషం ఐరావతం వెన్నచ్చాక అమృతం వస్తుంది కదా, అమృతాన్ని ఇక్కడ విష్ణుమూర్తి పంచుతున్నారు. చూడండి, ఆ మిడిల్లోది అమృత కలశం, దాని మీద పామునిచ్చారు, లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు. అదే మనకి ఇక్కడ చిన్న కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉన్నది చూడండి.
ఇక్కడ మనకి ముగ్గురు మనుషులకు ఆరు కాళ్ళు ఉండాలి కదా, ఇక్కడ ముగ్గురికి నాలుగే కాళ్ళను చెక్కి ఆరు కాళ్ళలాగా చూపించారు. చూడండి, మనం ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికున్నాయి, ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి, అటు ఇటు కవర్ చేస్తే మధ్యలో ఇతడి కాళ్ళు ఉంటాయి. యాక్చువల్గా ఉండాల్సిందేమో ఆరు కాళ్ళు, కానీ నాలుగు కాళ్ళతోటి ఆరు కాళ్ళని చూపించారు. ఇక్కడ మనం మిగతా టెంపుల్స్లో చూస్తే దేవుడి దగ్గర చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనమున్న ప్లేస్లో ఏ లైట్ ఉంటుందో సేమ్ లైటింగ్ దేవుడి మీద ఉంటుంది. అది ఎట్లా వస్తుందంటే చూడండి, మనకి చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టడం వల్ల కాంతి పిల్లర్స్పై పడి గర్భవుడిలోకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చూడండి సార్, ఇక్కడ మనకి ఇంకెక్కడైనా కానీ చిన్న టెంపుల్ అయినా చీకటిగా ఉంటుంది, ఇక్కడ మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం నిల్చున్న ఈ మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో ఆ వెలుతురు ఈ పిల్లర్స్ ద్వారా గర్భవుడిలోకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చూడండి, మనకి ఈ పిల్లర్ మీద టచ్ చేస్తే లోపల లైట్ రిఫ్లెక్షన్ క్లియర్గా తెలిసింది. ఇంకెక్కడైనా కానీ చిన్న టెంపుల్ అయినా చాలా చీకటిగా ఉంటుంది, ఇక్కడేమో న్యాచురల్ లైట్ పడుతుంది. అయితే మనకి ఇక్కడ బ్లాక్ పిల్లర్స్లో ఈ పిల్లర్ డిఫరెంట్గా చూపించారు, మిగతా వాటి కంటే ఇది సైజులో సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ శిల్పాలు ఉన్నాయి, ఇక్కడేమో ప్లెయిన్ ఇచ్చి సొట్ట చేశాడు. ఎందుకంటే ఈ టెంపుల్ యొక్క శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ చెక్కడం మర్చిపోయింది అనుకుంటామని ఆ శిల్పాలను కింద చెక్కారు, మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు, అక్కడ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ డిజైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమో రొమాంటిక్ పోస్టర్స్ ఉంటాయి, అంటే టోటల్ డిఫరెంట్ ఇచ్చాడు. బెండ్ అయిన స్పాట్ కూడా మెటల్ ఎలా బెండ్ అవుతుంది అలా ఇచ్చాడు కదా. కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, శంఖం లాగా అనిపిస్తుంది, అటు వెళ్ళి చూడండి, ఈ స్పాట్ ఉంది కదా. మనం గమనిస్తే మూడింటికంటే ఈ పిల్లర్ సన్నగా ఉంటుంది. ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ రాగానే ఒక లోపం కనిపించే విధంగా ఇచ్చాడు. ఈ పక్కనే ఎందుకంటే ఇది ఆగ్నేయం, ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు, ఆ అగ్నిలో దిష్టి అంతా దహిస్తుందని అలా ఇచ్చారు. అంటే దీని ద్వారా అప్పటి నుంచే దిష్టికి ప్రిపేరెన్స్ ఇచ్చారని తెలుసుకోవచ్చు మనం. అలాగే కింద రాళ్ళన్నీ కూడా ఈ విధంగా కట్టడం కాసరి, ఇవి భూకంపానికి విరిగిపోయిన భీములు, ఇవి ది ప్లింత్ భీమ్ అంటాం. దీని ఎడ్జ్లో పిల్లర్ ఉంది, కింద ఏమో ఇసుక ఉంటుంది, అది భూకంపానికి దిగేసరికి లోడ్ పిల్లర్స్ పై ఉంది కాబట్టి పిల్లర్స్ దీపాయి. చూడండి, ఈ శిల్పం ఉన్నట్టు అన్నీ ఫిల్ ఉండాలి, ఇక్కడ హాఫే ఉంది, అక్కడ హాఫే ఉన్నాయి. అట్లా ఎక్కడైతే పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్ దిగి వాటి కింది రాళ్ళు విరిగి ప్యాక్ వచ్చాయి, కాబట్టి అన్ని యూనిఫామ్గా విరిగేసరికి ఒక డిజైన్ మాదిరిగా అనిపిస్తుంది. ఇక్కడ 17th century ఎర్త్ కేక్ వచ్చింది, దాని ఎఫెక్ట్ వల్ల విరిగిపోయినవి. సార్ మనకి ఈ టెంపుల్కి మూడు ద్వారాలు ఉన్నాయి సార్, ప్రతి ద్వారానికి ఈ శిల్పాలను ఇచ్చారు, వాటిని మదనికలు లేదా సాలభంజికలు అంటాం. ఇక్కడ మొత్తం 12 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్న 12 మదనికల్లో ఇది చిన్నది, పట్టిగా ఉంది. చూడండి, మళ్ళీ ఒక ట్రైబల్ లేడీలాగా వేట చేస్తున్నారు, ఆమె చేతిలో బాణం ఉంది, పైన చెట్టు, దాని మీద కోతి, ఆ లాస్ట్లో పక్షిని ఇచ్చాడు అడవిలాగా. ఆమె వేట చేసే టైంలో ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళుని తీస్తున్నారు కింద. ఆ ముళ్ళు తీసే చోట వాపను కూడా ఇచ్చాడు, లైట్గా స్వెల్లింగ్ ఉంది, ఆ డ్రెస్ కూడా చిన్న స్కర్ట్ ఇచ్చాడు ట్రైబల్ లాగా. ఈవిడేమో ఒక డ్యాన్సర్, ఆ పై చేతిని చూడండి, చేతి వేళ్ళకున్న గోర్లను కూడా స్పష్టంగా ఇచ్చాడు, లాంగ్ నైల్స్. ఇటు నందీశ్వరుని చూడండి సార్, ఇక్కడ నంది డిఫరెంట్గా ఉంటుంది మిగతా టెంపుల్స్లో. ఆ తల స్ట్రైట్ ఉండి కుంభల మీద వేలు పెట్టి శివుని చూస్తాం కదా, ఇక్కడేమో సైడ్కి ఇచ్చాడు, ఇది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. ఒక కన్నుతో శివుని చూస్తున్నట్టు, చెవులు ముందు పెట్టి వింటున్నట్లు, ఒక కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు, అలర్ట్గా ఉంటుంది. మళ్ళీ కన్నును మనం చూస్తే అది ఎక్కడికి వెళ్ళి చూసినా మన యాప్ చూసినట్లుగా ఉంటుంది, కాకతీయ నందులన్నీ ఇలానే ఉంటాయి. తీరండి, ఇక్కడ చాలా ఫేమస్ అవి రాగిణి నాగిని అంటాం. రాగిణి కాళ్ళకు చూస్తే ఆ రోజుల్లోనే హై హీల్స్ వేరినట్లు ఇచ్చారు చెప్పులు, మళ్ళీ ఫ్లాట్ హీల్స్, ఆమె నడుస్తుంటే కూడా చెప్పుకి కాలుకి గ్యాప్ ఇచ్చారు. అంటే వీటిని ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటాం, 13th century మన వాళ్ళు హై హీల్స్ వాడినని తెలుసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్దేమో నాగిని పాము మీద నాట్యం చేస్తుంది, ఆ ఫేస్ చూడండి డిఫరెంట్గా రఫ్గా చెక్కాడు, కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి, అంటే నాగిన్లోని క్రూరత్వాన్ని ఇచ్చాడు, పాములాగా భయంకరంగా చూపించారు. ఇది ఏనులను గమనించండి సార్, ఇవి ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్టు, మనకి ప్రదక్షిణకి డైరెక్షన్ చూపిస్తున్నట్లు ఇచ్చాడు, మనం ఇలా వెళ్ళాలి అన్నట్లు ఇచ్చారు. మళ్ళీ అన్నిటినీ డిఫరెంట్ పొజిషన్లో ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇది ఒక ఫ్లవర్ పట్టుకొని ఉంది, ఇది తొండ వెనక్కుంటే ఇక్కడ ముందుకుంది, ఇక్కడ సేమ్ ఫ్లవర్ ఉన్న దీనికి దానికి డిజైన్ చేంజ్ ఉంది. ఇది ఒక సైనికంతో ఫైట్ చేస్తున్నట్లు ఇచ్చారు. ఇటు వచ్చేసరికి తల మీద క్యాప్ డిజైన్ మారింది, ఇక్కడ ఒక్కొక్క తొండం ఒక్కోలా ఉంటుంది. అలా గుడి చుట్టూ 526 ఉన్నాయి, అన్నీ డిఫరెంట్ పొజిషన్లో ఇచ్చాడు, ఇందులో ఏ రెండు ఒకేలా ఉండవు. అయితే వీటిని ఎందుకు చెక్కారంటే ఆ రోజుల్లో ఈ స్టోన్స్ తీసుకురావడానికి, ఇవి పైకెత్తడానికి ఏనుల్ని వాడారు, ఆ సహాయానికి గుర్తింపుగా ఇచ్చారు.
అలాగే టెంపుల్ షేప్ వచ్చి ఫ్లవర్స్లో ఉంటుంది, దీన్నే స్టార్ షేప్లో ఉందంట. మేరీలు ఇలా కనిపిస్తుంది. ఇక్కడేమో కొన్ని దేవతల విగ్రహాలను ఇచ్చాడు. చివరిది జైనుడు, నాలుగవది వినాయకుడు, మళ్ళీ జైనులు, వీరభద్రస్వామి, కాలభైరవుడు, ఉగ్ర నరసింహస్వామి, మళ్ళీ వినాయకుడు, ఇక్కడ కృష్ణుడిని ఇచ్చారు. ఇదేమో మల్ల యుద్ధం, కుస్తీ, మల్ల యుద్ధం, రెస్లింగ్ అంటాం, ఇది ఒక ఫైటింగ్. ఇది ఇక్కడ ఈజిప్షియన్ ఇచ్చారు చూడండి, లాస్ట్ సెకండ్ వన్. అంటే అప్పటికే వీళ్ళకి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంది. వీళ్ళ టైంలో పర్షియన్స్, ఈజిప్షియన్స్, ఇటాలియన్స్ వచ్చారు. వాళ్ళు వచ్చేయడానికి ఇది ప్రూఫ్ మనకి. ఈ పైవేమో గజకేసరి అంటాం సార్. ఫస్ట్ ఏనుగు ఉంది కదా, ఏనుగు తొండం మీద సైనికుడు, ఆ పైది సింహం. గజకేసరి అనేది కాకతీయుల బిరుదులు. ఆ బిరుదులను చూపించడానికి ఇలా టెంపుల్ చుట్టూ 20 అనేది చేశారు, కానీ రెండు పోయాయి. ఇప్పుడు 26 ఉన్నాయి ఇవి గజకేసరి విగ్రహాలు. అవి మనకి ఈ ప్లేస్లో ఒక టెంపుల్ ఉండేది, ఇక్కడ కామేశ్వర ఆలయం అనే టెంపుల్ ఆర్కియాలజీ వారు రీబిల్డ్ చేయడం కొరకు తీశారు. బేస్ అంతా ఇసుక ఉంది చూడండి. కాకతీయ కట్టడాలు మొత్తం కూడా అలా ఇసుక మీద కట్టారు. దీన్ని సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. అంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎర్త్కేక్స్ లాంటివి వచ్చినా బిల్డింగ్ దిగుతూ ఉంటుంది కానీ పడిపోదు. కాకతీయ కట్టడాలు మొత్తం ఇదే టెక్నాలజీ. ఒక మనకి ఎడ్జ్లోనే 3-4 ఫీట్ల సైజు రాళ్ళు పెట్టి లోపల మొత్తం ఇసుకతో నింపేశారు. ఇది మళ్ళీ కట్టడం కొరకు తీయడం వల్ల మనకి ఇసుక కనిపిస్తుంది. కామేశ్వర ఆలయం అనే టెంపుల్ రీబిల్డ్ చేయడం కొరకు తీశారు. ఈ పక్కనేమో కిచెన్, అది పాకశాల. దేవుడికి నైవేద్యాలు వండేవారు కాకతీయుల టైంలో. అప్పటి కిచెన్ హారం ఉంది కదా, ఆ హారం నీడను పొట్ట మీద పడుతున్నట్లుగా చూపించారు. లాంగ్ చైన్ కింద షాడో ఉంది. ఆ నీడను కూడా చెక్కారు. మన నీడ అయితే ఎండవ పడుతుంది కదా, అది ఎండతో సంబంధం లేదు. ఎండ ఉన్నా, వర్షం పడ్డా, మార్నింగ్ చూసినా, ఈవినింగ్ చూసినా సేమ్ పొజిషన్లో ఉంటుంది. బ్లాక్ స్టోన్లో నీడను కూడా చెక్కడంలో తీసుకొచ్చారండి. స్టోన్ సార్ ఇది, పెయింట్ కాదు. పెయింట్ అయితే పైనే ఉండాలి. చూడండి ఇక్కడ విరగొట్టారు. విరిగి పైన 2 కలర్స్ ఉన్నాయి. అలాంటి స్టోన్నే డిఫరెంట్ కొరకు సెలెక్ట్ చేసుకుని చెక్కారు. ఈ టెంపుల్ అంతా ఉంటుంది. మనకి ఈ స్టోన్ కూడా చూస్తే చాలా రఫ్ ఉంది, కానీ టచ్ చేస్తే చాలా స్మూత్ ఉంటుంది. ఇది మనకి అలాగే ఇవేమో నవగ్రహ ఆలయాలు. ఇక్కడ 3, ఆ పక్కన 3, ఈ పక్కన 3 ఉన్నాయి, కానీ ఒక విగ్రహం కూడా లేదు. పోయినవి నవగ్రహాలన్నీ. మనకి ఇది కూడా శివాలయమే. అది మోడల్ టెంపుల్. ఇదంతా కట్టేటప్పుడు దాన్ని కట్టి దాని మోడల్లో ఇది కట్టారు. అందులో కూడా శివలింగం నంది ఉన్నాయి. కాటేశ్వర ఆలయం అంటాం. సేమ్ మోడల్లో ఉంటుంది చూడండి. అక్కడ మండపానికి ఫ్లవర్స్ ఉన్నాయి, గర్భవుడికి గోపురాలను ఇచ్చాడు. ఈ మెయిన్ టెంపుల్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వరకేమో 4 వరుసలో శిల్పాలను ఇచ్చి గర్భవుడికి గోపురాలు, రుద్రాక్షలు ఇచ్చాడు. అది కట్టి దానిలో ఇది పెద్ద కట్టారు. శివలింగం నంది ఉన్నాయి. కాటేశ్వర ఆలయం అంట మేబీ రీబిల్ కూడా చేశారు. ఈ కాటేశ్వర ఆలయం, కిచెన్, నంది టెంపుల్ మళ్ళీ కట్టారు. అలాగే మనకు ఆ పైన ఇటుకలు కనిపిస్తున్నాయి కదా, ఆ ఇటుకలు వాటర్లో వేస్తే తేలుతాయి. అంత లైట్ వెయిట్ బ్రిక్స్ తయారు చేశారు. ఆ బ్రిక్స్ తయారు చేయడానికి కారణం ఏంటంటే, టెంపుల్ అంతా స్టోన్తో కట్టారు. ఆ పైన కూడా స్టోన్తో కడితే హెవీ వెయిట్ అవుతుందని లైట్ వెయిట్ గురించి ఆ ఇటుకల్ని తయారు చేశారు. మనకి ఈ పైన కూడా, ఈ గోపురానికి కూడా అవే ఇటుకలు. కానీ అందరు తీసినానే ఇది తీయకుండా ఈ మెయిన్ టెంపుల్కి వైట్ సిమెంట్ తోటి ప్లాస్టరింగ్ చేశారు. లేకపోతే ఫస్ట్ మనకి ఈ బ్రిక్స్ కూడా అట్లానే ఉండేది. ఇప్పుడు ఈ పిల్లర్స్ అనేమో ఈ టెంపుల్ కుంగుతుందనే ఎక్స్ట్రా సపోర్ట్ కొరకు ఇచ్చారు ఇవి, తర్వాత కట్టినవి ఇవి. అయితే మనకి ఇక్కడున్న మదనికల్లో ఇదొక్క శిల్పం డ్యామేజ్ కాకుండా ఉందండి. మిగతావన్నీ డ్యామేజ్ చేశారు. ఇక్కడ చేతులు, అక్కడ ఆహారం, అక్కడ చేయాల, ప్రతి దానిలో డ్యామేజ్ ఉంది. ఈ డ్యామేజ్ అంతా కూడా కాకతీయులో చివరాజన ప్రతాప్రుద్ధుని మీద మాలిక్ కాఫర్, మహమ్మద్ బిన్ తుగ్లాక్ అటాక్ చేశారు. వాళ్ళ దాడుల్లో విరగొట్టారు. ఇదొకటే లక్కీగా మిగిలింది. ఆమె మొహంలోనో చిరునవ్వును ఇచ్చాడు. కాళ్ళు చూస్తే బొటన వేలు ముందు మడిచి, మిగతా 4 వేలు వెనక్కి మడిచి నాట్యం చేస్తుంది. ఇదొకటే లక్కీగా డ్యామేజ్ కాలేదు. అంటే వాళ్ళు డ్యామేజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి ఐడల్ వర్షిప్కి వాళ్ళు అగనిస్ట్. డ్యామేజ్ అయితే పూజించారనే పాయింట్ తెలుసుకొని ప్రతి దాన్ని ఎంతో కొంత డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇదొకటే ఫుల్గా ఉంది వితౌట్ డ్యామేజ్. ఇది కోపంగా నాట్యం చేస్తుంది చూడండి. ఆమె కళ్ళల్లో రౌద్రరూపం కనిపిస్తుంది. చివరిదేమో 12 మదనికల్లో పెద్ద శిల్పం. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కోతి కాళ్ళ వెనుక చీరలు అవుతుంది. అదే ఆమె ఇయర్ రింగ్ చూడండి, ఎంత పెద్ద రింగ్స్ వాడిల్ అనేది తెలుసుకోవచ్చు. ఇలాంటివి మళ్ళీ యూజ్ చేస్తున్నారు. ఆ జట్టు కూడా చాలా పెద్ద కొప్ప ఉంది. ఈమె కూడా కోతిని కోపంగా కొడుతున్నట్లు ఇచ్చారు. అంటే ఒక్కో దాంట్లో ఒక జీవకళ కనిపిస్తుంది. ఇదేమో శిలాశాసనం. ఆ బ్లాక్ స్టోన్ ఉంది కదా, దాని మీద ఈ టెంపుల్ హిస్టరీ, ఇది కట్టిన రీచర్ల రుద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ రాశారు. అది లిపి తెలుగు, కన్నడ లిపిలో ఉంది. భాష ఏమో సంస్కృతం, మనకి అది అర్థం కాదు. దాని నుంచెల్లే మనకి తెలియడానికి ఆర్కియాలజీ వారు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్స్ రాశారు. ఇంకా అలాగే మనకి ఇంకా పక్కన రామప్ప చెరువు కూడా ఉంది. ఆ చెరువును కూడా ఇది కట్టిన రీచర్ల రుద్రయ్య గారు తవ్వించింది. అక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు టూరిజం వాళ్ళు హరిత హోటల్, కాటేజ్, బోటింగ్ అది ఏర్పాటు చేశారు.
Hi everyone, this is Sonu. So please subscribe JSW TV. Please watch and subscribe Jai Swaraja and JSW TV. Hi, this is Adriabi. Please subscribe to Jai Swaraja TV and JSW TV. Please do subscribe JSW TV and Jai Swaraja TV. Please subscribe JSW TV. Please subscribe to JSW TV. Please sign in Ublet. Please sign up for Ublet. Ublet app, sign in avandi. Pattadanam cheyandi.